అస్మద్ గురుభ్యో నమః శ్రీమతే రామానుజ నమః. ఈ వీడియో వీక్షిస్తున్న భాగవతులందరికీ అడియన్ పద్మజ రామానుజదాసి నమస్సు మాంజలుడు సవినయంగా తెలియజేస్తూ, ప్రస్తుతం మనం పంచబద్రి యాత్రలో ఉన్నామండి. ఈ యాత్రకి చాలా విశేషాలు ఉన్నాయి. ఎటువంటి అననుకూల పరిస్థితులలో యాత్ర ప్రారంభమవుతుందో జగద్విదితమైనటువంటిది. ఎందుకంటే అనేక రకాలుగా మనకి ప్రయాణంకి అనుకూలంగా కాకుండా ప్రకృతి విపరీతంగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే చాలా వర్షాలు, అన్ని చోట్ల కూడా మునిగిపోవటాలు, వరదలు, ఇటువంటి నేపథ్యంలో మన యాత్ర ప్రారంభం చేయటమే ఒక సాహసం అని చెప్పాలి. అయితే ఒక్క రోజులో మొత్తం మారిపోయిందండి. అసలు ట్రైన్లు తిరగట్లేదన్నారు, వర్షాలు అన్నారు, వరదలు అన్నారు. కానీ పెరుమాళ అనుగ్రహం ఎంత బలంగా ఉన్నది అంటే, మనకి వర్షము నిలిచింది, ట్రైన్లు యథావిధిగా విజయవాడ నుంచి స్టార్ట్ అయినాయి, అలాగే అందరూ కూడా అనుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా ప్రయాణానికి భయపడకుండా వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో వాళ్ళందరితో మాట్లాడే ముందు ఈ యాత్ర గురించి ఇంకొక మాట చెప్పుకుందాం. ఏంటంటే ఈ యాత్రకి 8కి ఒక అద్భుతమైన సంబంధం ఉంది. దాసరాలు 8 సంవత్సరాల క్రితం బద్రి క్షేత్రాన్ని సందర్శించుకోవడం జరిగింది. తిరిగి 8 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం మళ్ళీ ప్రయాణం అయింది. ఈ సంవత్సరం 2024, అంటే 2+0+2+4 అంటే మొత్తం కలిపితే 8 అయ్యింది. ఇది మాత్రమే కాదండి, దాసరాలు సమాశ్రయణాలు అయ్యి 8 సంవత్సరాలు. ఇది మాత్రమే కాదండి, 4 సంవత్సరాల క్రితం ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తే 8 ప్రబంధాలు పూర్తి చేసుకున్నాం. 8వది అమలనాది పిరాన్ ప్రబంధం, 8వ ప్రబంధం పూర్తయింది 8వ సంవత్సరంలో. ఇది 2024 8వ సంవత్సరం. 8 ఏళ్ల తర్వాత మళ్ళీ భాగవతులందరితో కలిసి అష్టాక్షరీ క్షేత్రమైన బద్రీ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి వెళుతున్నాం. ఇది చాలా విశేషం. బద్రీనాథ్కే అష్టాక్షరీ క్షేత్రం అని కూడా పేరు. ఎందుకంటే తిరునారాయణ అష్టాక్షరీ మహామంత్రాన్ని ఆ శ్రీమన్నారాయణుడే తానే నరుడుగా, తానే ఆచార్యుడుగా ఈ తిరుమంత్రాన్ని వెళ్ళిట్ట అరుళినార్ అని చెప్తారు. అంటే వేదాలలో నిగూఢంగా ఉన్నటువంటి అష్టాక్షరీ మహామంత్రాన్ని ఆ శ్రీమన్నారాయణుడే నారాయణ రూపాలలో అందరికి ప్రకాశింపజేసినటువంటి గొప్ప క్షేత్రం. ఇంకొక విశేషం ఏమిటంటే, ప్రస్తుతం బద్రీ క్షేత్రంలో మన జగదాచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజేయ స్వామి వారు, అలాగే దేవనాథ్ జయ స్వామి వారు అష్టాక్షరి మహాక్రతువు కూడా చేయటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం వెళ్ళటం. అయితే ఇంకొక విశేషం ఐ వాంట్ క్లారిఫై అండి, మనం ముందు ప్లాన్ చేసింది కాదు. చిన్నజయ స్వామి వారి మనకి అనౌన్స్మెంట్ రావటానికంటే కూడా ముందుగా మనం ప్లాన్ చేసాం. తర్వాత ఆచార్యులు వారి అనుగ్రహం కూడా తోడయింది అనటానికి ఇది నిదర్శనం కదా. చక్కగా మన అందరికీ ఆచార్యులైన చిన్నజయ స్వామి వారు క్షేత్రంలో వేంచేసి ఉండగా మనం వెళ్ళి సేవించుకుంటున్నామంటే ఆచార్యులు వారితో ఒక క్షేత్రాన్ని ఖచ్చితంగా సేవించాలని చెప్తారు. అసలు ఏది విదేశమైనా ఆచార్యులు వారితో సేవిస్తే చాలా విశేషం అని చెప్తారు. అలాంటిది అందరికీ నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని ప్రసాదించినటువంటి ఆ జగద్గురువులుగా భాషించేటువంటి మన చిన్నజయ స్వామి వారు అక్కడ వేంచేసి ఉండగా వారితో కలిసి ఆ అష్టాక్షరి క్షేత్రాన్ని సందర్శించుకోవటం అంటే ఇన్ని విశేషాలతో కూడి ఉన్నది. కాబట్టే ఈ యాత్ర ప్రకృతి అనుకూలించకపోయినప్పటికీ అప్పటికప్పుడు ఒక్క రోజులో మొత్తం అనుకూలం చేసి స్వామివారి ఆజ్ఞ కారణంగా, స్వామివారి మంగళాశాసనాల కారణంగా అందరం క్షేమంగా బయలుదేరడానికి ఇది యాత్ర సహకరిస్తుంది. ఇదే మన భగవద్ రామానుజుల వారి అనుగ్రహం యతిరాజనాథవల్లి గోష్ఠి మీద ఎంత ఉంది అనటానికి నిదర్శనం. ఇక అంతా నేనే మాట్లాడితే ఎలా, రండి మా భాగవతులందరూ కూడా వారి వారి అనుభవాలు, ఏది యాత్రకు బయలుదేరడానికి కూడా ఇప్పుడు అనుభవాలు ఉన్నాయండి. ఎప్పుడు యాత్ర సగం అయిన తర్వాత బస్సుల్లో వాళ్ళ అనుభవాలు చెప్తారు, ఇప్పుడు ఏంటంటే ముందు నుంచి కూడా వాళ్ళ అనుభవాలు మనతో పంచుకోవడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు యతిరాజనాథవల్లి గోష్ఠి వారు. ముందుగా భవరిశెట్టి లక్ష్మీ చైతన్య గారు మనతో వారి అనుభవం పంచుకుంటారు. శ్రీమతే రామానుజాయన్ మహా అడియన్ దాసోహం అండి. ఈ బద్రీ యాత్ర నిజంగా పద్మజ గారు చెప్పినట్టు ఎంతో ముఖ్యమైందండి. దానికి ఉదాహరణ కూడా నేను ప్రయాణం అయినప్పుడు వస్తానో రానో అని చాలా ఇబ్బంది పడ్డాను. పద్మజ గారు చెప్పినట్టు మానే నొక్కి పాసరాలు సేవించి పెరుమాళ్ళ దయతో ఇవాళ ఇక్కడికి రాగలుగుతున్నాను. అలాగే దివ్యదేశ యాత్ర గురించి కూడా ఒక చిన్న మాటగా చెప్తున్నానండి. దివ్యాతి దివ్యంగా దివ్యదేశ పెరుమాళ్ళ వైభవాలను దివ్యమైన అనుభూతులు పొందుతూ సర్వదేశ సర్వకాల సర్వావస్థలలో సెటారి అయిన నమ్మాళ్ళవార్లతో పాటు మిగిలిన ఆళ్వార్లు మంగళాశాసనములు పాడిన పెరుమాళ్లకు యావన్మంది భాగవతులతో యతిరాజనాథవల్లి గోష్ఠి వారు తమ మధుర గాత్రంతో పల్లాండు పాడి పెరుమాళ్ల దయతో ఆచార్య కటాక్షంతో యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని ఉడయవర్ల
తిరుబడి వద్ద విజ్ఞాపన చేస్తూ, అంతేగాక మా పద్మజ గారు ఎంతోమందికి ఎన్నో సందేహాలు తీరుస్తారండి, చాలా ఓపికగా సహనంగా తెలియని విషయాలు ఎన్నో నేర్పుతూ ఇలా దివ్యదేశాల యాత్రలన్నీ మొత్తం వారితోనే వెళ్ళాను నేను కూడా, చాలా బాగా చూపించడం కానీ కరుణాగారి ఆధ్వర్యంలో మొత్తం సౌకర్యాలు కల్పించడం కానీ చాలా బాగుంటుందండి. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. గోష్ఠి వారితో భాగవతులతో కూడుకొని ఈ యాత్ర చేస్తున్నందుకు అడియని దాసోహం అండి. నా పేరు చైతన్య అండి, గుంటూరు నుంచి వస్తున్నాను. శ్రీమతి రామానుజైనమ, అడియని రంగనాయకి రామానుజాదాసి, గుంటూరు నుంచి అండి. నేను ఈ యాత్రకి బద్రీనాథ్ బయలుదేరడం అనేది ఇదే మొదటిసారి, మా ఫ్యామిలీ సహాయ సహకారాలతోటి. అసలు బయలుదేరుతామా లేదా అనే సస్పెన్స్తో, ఎందుకంటే ఈ మధ్య వచ్చిన వరదల కారణంగా అసలు ఏ రకంగా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఆ పెరుమాళ్ళకి ఎన్నో రకాలుగా విన్నవించుకొని, మానేనోకి పాసురాలు చదువుకొని, అనేక రకాలుగా భగవంతుని ప్రార్థించుకొని, అందరం కూడా ఇక అన్ని రకాలుగా సెట్ అయిందని మేడం గారు మనకి గ్రూప్లో మెసేజ్లు పెట్టిన తర్వాత అమ్మయ్య అనుకొని అందరం కూడా ఈ యాత్రకి బయలుదేరడం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, బద్రీనాథ్కి ప్రత్యేకించి బయలుదేరడానికి పద్మజ గారితో ఇది మూడవసారి అండి అడియని బయలుదేరేది. అన్నిటికన్నా ముఖ్యంగా విషయం ఏంటంటే, అక్కడ స్థల విశేషాలు, స్థల పురాణం, స్థల వృక్షం, అక్కడ విశేషాలతో కూడి చెప్పడం, అన్నిటికీ మించి అష్టాక్షరీ మంత్రం బద్రీనాథ్లోనే ఉండడం, ఆవిర్భవించడం, అది తెలుసుకున్నాక అక్కడికి ఎలాగైనా సరే అడియని వెళ్ళాలి, స్వామివారిని సందర్శించుకోవాలి, అక్కడ విశేషాలు తెలుసుకోవాలని మన యతిరాజనాథవల్లి భాగవతుతో కూడి బయలుదేరడం జరిగింది. చాలా ఎగ్జైటింగ్గా ఉంది చాలా, ఎందుకంటే ఎంత తొందరగా పెరుమాళ్ళు సేవించుకుందామా, ఎన్ని రకాలుగా చూసుకుందామా, మన భాగవతులతో కూడి వెళదామా అని గోదమ్మ చెప్పినట్టుగా అందరం కలిసి కూడి గోష్ఠిగా వెళ్ళాలని ఒక నాకు సంకల్పాన్ని బద్రీనాథ్ పెరుమాళ్ళు నెరవేర్చారు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఈ రకంగా ఇటువంటి అవకాశం కల్పించిన మా ఫ్యామిలీ మెంబర్స్కి, పద్మజ గారికి, కరుణా గారికి, నాతో సహకరించిన మా భాగవతులందరికీ కూడా పల్లాండి సంతోషంగా బయలుదేరుతున్నానండి. అడిగేను రామానుజాదాస్. శ్రీమతే రామానుజాయ నమః. అడియేన్ శ్రవంతి రామానుజదాసి, గుంటూరు నుంచి అండి. ఈ వర్షాల కారణంగా ఇప్పటి వరకు ట్రైన్స్ తిరగకపోయేసరికి బాగా భయం వేసింది. లాస్ట్కి వన్ డే ముందు స్టార్ట్ అయ్యేసరికి ఈ వెళ్తున్నారా అని అందరూ అడుగుతుంటే బద్రి చెప్పడానికి కూడా భయం వేసింది. వన్ డే ముందు నుంచి తిరుగుతున్నసరికి హ్యాపీ ఫీల్ అయ్యాము. ఇదే ఫస్ట్ టైం అండి బద్రి వెళ్ళటము. అష్టాక్షరి మంత్రం అక్కడ ఆవిర్భవించింది. అక్కడ అయ్యేసరికి చూడాలని ఎంతో కోరికగా ఉండేది. అందులోనూ మా గురువు గారితో వెళ్ళి అక్కడ మా సమాసనాలు చేసిన చెన్నజయ స్వామివారితో స్వామి దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందండి. ఇంతవరకు థియరీ ప్రకారంగా విని ఇప్పుడు వెళ్ళి అక్కడ విశేషాలన్నీ చూడటం అనేది చాలా ఇదిగా చూడాలని, ప్రాక్టికల్గా చూడాలని చాలా ఆనందంగా ఉంది. వెళ్ళి హ్యాపీగా వెళ్ళి అందరం సంతోషంగా చూసి దర్శనం చేసుకొని అందరం రావాలని పెరుమాళ్ళని కోరుకుంటున్నాను అండి. అడియని రామ. శ్రీమతే రామానుజాన్మ. అడియని సూర్యప్రభావతి, గుంటూరు నుంచి బయలుదేరామండి. మేము పంచప్రయాగలు, పంచ బదరీలు, పంచ దివ్య దేశాలు సేవించుకోవడానికని బయలుదేరాము. భావతులందరికీ దాసోహం. నా పేరు సుహాసిని అండి, కందుకూరు నుంచి వస్తున్నాము. పోయినసారి మా పద్మజ రామానందన్ దాసి అమ్మగారితో మేము 33 దివ్య దేశాలు వెళ్ళాము. ఇప్పుడు బద్రీనాథ్ యాత్రకు వెళ్తున్నాము. బద్రీనాథ్ చూడాలని నాకు చాలా ఉత్సాహంగా ఉంది, కానీ వాతావరణం వల్ల వెళ్తామో వెళ్ళమో అని ఆలోచిస్తుంటే మళ్ళీ పద్మజ గారు ఉన్నారు, అక్కడ చిన్న జీర స్వామి ఉన్నారు, గ్యారంటీ అవరోధమే కలగదని మాకు బాగా మంచి సంకల్పంతో ఉన్నాము. తర్వాత ఈ బద్రీని చూడాలని సినిమాల్లో చూసి ఇంకా ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాము, కానీ దానికి మించి ఉంటుందని అమ్మగారు కూడా చెప్పారు. ప్లస్ ఏంటంటే బద్రీనాథ్లో రంగడే పిల్లవాడయ్యి ఆయన చెప్పిన దాంతో దేవుడే దిగి వచ్చినట్టు ఆయన చెప్పాడు కాబట్టి
దానికి ఎంత క్షేత్రం ఎంత పవర్ ఉందో దాని గురించి తెలుసుకోవాలని ఇంకా కుతూహలంతో వెళ్తున్నాము. లీలా టూర్స్ వారు చాలా బాగా అన్ని సర్వీస్ చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ. ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నట్లుగా క్లాసులకి ఈ మధ్యనే అన్వయిస్తున్నప్పటికీ చాలా చక్కని పాయింట్ చెప్పారు సుహాసిని గారు. రంగడు చిన్నపిల్లవాళ్ళగా అష్టాక్షర క్షేత్రంలో రావడం ఏమిటా అని మీ అందరికి సందేహం వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే క్లాసెస్కి వస్తున్న వాళ్ళకైతే విషయం తెలుసు, కానీ అన్యులకు తెలియకపోవచ్చు. కొత్త వారికి ఏమిటి విశేషం అంటే, మనకి శ్రీరంగ దివ్యక్షేత్రంలో స్వామి మణవాళ మామునులు సంవత్సర కాలం పాటు ఉభయనాచ్యమాలతో కూడిన నంబెరుమాళ్ళకి ఈడు విన్నాపన చేస్తారు. వారు నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ, అయనోత్సవ, పవిత్రోత్సవ ఇత్యాది ఉత్సవాలన్నీ రద్దు చేసుకుని మరీ ఆలకించినటువంటి రంగనాథుడు ఆఖరికి మణవాళ మామూలుని ఆచార్య స్థానంలో వేంచేసి ఉన్నారు. కనుక వారికి తనియాలు సమర్పిద్దామని శ్రీశైలేశ దయాపాత్రం తని అన్ని మొదటి పాదాన్ని బద్రికాశ్రమంలో చిన్నపిల్లవాడుగా వచ్చి అక్కడ విజ్ఞాపన చేసినట్లు, అనుగ్రహించినట్లు, అలాగే రెండవ పాదాన్ని శ్రీరంగంలో అనుగ్రహించినట్లు కూడా చెప్తారు పెద్దలు. అది కూడా ఎవరు అంటే స్వామి మణవాళ మామూలు శిష్యులైనటువంటి అప్పిళ్ళాన్ సంప్రదాయ చంద్రిక అనేటువంటి గ్రంథంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. అది మొన్ననే మనం ఎనిమిదవ దివ్య అంటే మనం సేవించుకోవటంలో ఎనిమిదవ దివ్య ప్రబంధం అయిన అమలనాది పిరాన్లో అన్వయించుకోవటం జరిగింది. అది వారు గుర్తుపెట్టుకొని ఆ విషయాన్ని కూడా ఉటంకించారు. ఇందాక గుంటూరు వాళ్ళందరూ మాట్లాడారు, ఇప్పుడు మనతో ఉన్నారు కందుకూరు వాళ్ళు. రండి, వారి అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. నేను కందుకూరు నుంచి వచ్చాను. కందుకూరు నుంచి లావణ్య అని మాట్లాడుతున్నాను. నేను పద్మజ మేడం గారితో ఇది సెకండ్ టైం వస్తున్నాను దివ్య దేశాలు. మిగతావి కూడా ఇలాగే అన్నీ మనతోటి 108 దివ్య దేశాలు మొత్తం పూర్తి చేయాలని ఉంది. కాకపోతే అన్నిట్లోకి శ్రీరంగం బద్రీనాథ్ అనేది ద బెస్ట్. మొత్తము అష్టాక్షరీ మంత్రం చెప్పిన మన బద్రీనాథ్ ఆ క్షేత్రంలోకి మనస్ఫూర్తిగా ఒక పాదాన్ని పెడుతుంటే ఆ శ్రీమన్నారాయణ్ణి చూడాలి అని సంకల్పం ఉంది. అది అడుగు పెట్టగా అసలు అది ఎలా ఉంటుందో మరి వెళ్ళాక చూడాలి. చూసి వచ్చేటప్పుడు మళ్ళీ నా అనుభవాన్ని ఖచ్చితంగా చెప్తాను. జై శ్రీమన్నారాయణ. నా పేరు జయలక్ష్మి. నేను కందుకూరు నుంచి వస్తున్నాను. శ్రీమతే రామానుజాయ నమః. పద్మజ మేడం గారి మార్గదర్శకత్వంలో ఆ బద్రీనాథుని పెరుమాళ్ దర్శనం చేసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా వస్తున్నాము. ఫస్ట్ టైం వస్తున్నాము. అమ్మగారి ప్రబంధాల సేవనం అనేది చాలా అద్భుతంగా ఉంది. దానికి ఆకర్షితులమయ్యి వస్తున్నాము. మీకు ఇంట్లో పంపించారండి? అంటే వర్షాలు పడుతున్నాయి, ఎందుకు ఇప్పుడు వద్దు అని? వాతావరణం చాలా వరకు వాతావరణం అనుకూలంగా లేదు అని చెప్పి వద్దన్నారు. కానీ మీరు అమ్మగారు చెప్పినట్టు అంతా పెరుమాళ్ళు చూసుకుంటారు అని చెప్పారు. ఆ ఉత్సాహంతోనే, ఆ సంతోషంతోనే, ఆ నమ్మకంతోనే మేము వస్తున్నాము. అక్కడ వాతావరణం కూడా చాలా బాగుందంట. అంతా పెరుమాళ్ దయ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. నా పేరు సుకన్య రామానుజదాసి. నేను కావల్లో ఉన్నామండి అంతకుముందు, ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాము. మేము పద్మజ మేడం గారితో, అమ్మగారితో లాస్ట్ టైం కేరళ దివ్య దేశయాత్రకు వెళ్ళామండి. అసలు చాలా చాలా మాకు 10 రోజులు ఎలా అయిపోయాయా అనిపించిందండి ఆ యాత్ర. అందుకని మళ్ళీ అమ్మగారు అనౌన్స్ చేయడంతోనే బద్రీ యాత్రకి మేము వెంటనే బుక్ చేసుకున్నాము. ఇప్పటి వరకు వినడమే కానీ చదవడమే కానీ కథలు కథలుగా అష్టాక్షరి మంత్రం అక్కడ ఆవిర్భవించింది బద్రీనారాయణుడు అని అనుకోవడమే కానీ మొట్టమొదటిసారిగా అక్కడ పెరుమాళ్ దర్శనానికి వెళ్తున్నామండి. మేము టికెట్స్ బుక్ చేసుకున్న రోజునే అందరూ భయపెట్టారండి, అదంతా వర్షాల కాలం ఎలా వెళ్తున్నారు అప్పుడు అని అన్నా కూడా మేము అమ్మగారుతో వెళ్తున్నాం, ఒక ఆచార్యులతో వెళ్తున్నాం, వారితో వెళ్తున్నప్పుడు ఎటువంటి ఇబ్బంది మాకు రాదు అన్న నమ్మకంతో పెరువాళ్ళ మీద భరోసా వేసి అందులో మేము బుక్ చేసుకున్న తర్వాత చింజేరు స్వామివారు కూడా అక్కడికి వేంచేస్తున్నారు అష్టాక్షరి హవనానికి గానని అనౌన్స్ చేశారు. సో అక్కడ జగదాచార్యులు చింజేరు స్వామి ఉన్నారు కాబట్టి ఎవ్వరికీ ఏ ఇబ్బంది కలగకుండా పెరుమాళ్ళు ఆయన దర్శన భాగ్యాన్ని మాకెంతో తృప్తిగా ఇచ్చి మేము క్షేమంగా అందరినీ మా తిరుమాళికలకు మమ్మల్ని చేరుస్తారన్న నమ్మకంతోనే మేమందరం బయలుదేరామండి. అందరికీ అన్నీ బాగా స్వామి దర్శనమిస్తారని ఆశిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ.
బద్రీనాథ్ అమ్మా గ్రూప్ ద్వారా అయితే ఒక ఫస్ట్ సార్, అంతకుముందు ఆల్రెడీ వెళ్ళాను, ఆ ధైర్యంతోనే వస్తున్నా. మీకు ఎక్స్పీరియన్స్ ఏంటి ఇప్పుడు బయలుదేరారు కదా? అంటే స్వామి మీద పెరుమాళ్ మీద భారం వేసి ఫుల్ భారం వేసేసి వస్తున్నా. ఆల్రెడీ 2 మంత్స్ బ్యాక్ నాకు ప్లేట్లెట్స్ పడిపోయినాయి ఫుల్గా, 50,000 దాకా వెళ్ళిపోయిందని నేను కోలుకుని వచ్చాను. కాకపోతే భయపడ్డాను, ఫస్ట్ టైం అయితే భయపడ్డాను నేను, దాని విషయంలో భయపడ్డాను. వెళ్ళగలనా, క్యాన్సిల్ అయిపోతుందేమో అని భయం వేసింది. తర్వాత ఇప్పుడు మనకు ఫ్లడ్స్ వచ్చాయి, ఈ ఫ్లడ్స్ వల్ల అనుకున్నాను, కానీ స్వామి మీద భారం వేసే వస్తున్నాను. పిల్లలు అయితే ఎందుకు స్వామి ఉన్నారు కదా, నువ్వు వెళ్ళిపో నీకు నమ్మకమే కదా అని చెప్పి పంపించారు. ఆ ధైర్యంతో వచ్చాను, ఎందుకంటే ఆల్రెడీ 2 ట్రిప్స్ వేసాం కదా, ఇలా టూర్స్ ద్వారా వస్తున్నాను. ఆ ట్రిప్లో మనకి జరిగిన అనుభవాలు, గోష్ట్ వారు అందరితో కలిసి వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుందో అదంతా మనకి తెలుసు. ఆ హ్యాపీనెస్ పొందడం కోసం వస్తున్నాను. స్వామి మీద భారం వేసేసి నేను ఫుల్గా గోష్ట్ ద్వారా మూడో యాత్ర. వెరీ గుడ్. ఇప్పుడు దాకా 97 నా పేరు పసుమతి రాజలక్ష్మి అండి. ఈసారి ఇదే ఫస్ట్ టైం అండి. మీదే ఊరండి? ముమ్మిడివరం. మీరు కూడా ఒకరే వస్తున్నారా? మా ఒక్కరే వచ్చినా ఏం భయపడక్కర్లా, చూడండి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది సింగిల్ గా వచ్చిన వాళ్ళే, ఇప్పుడు అందరిని ఫ్రెండ్షిప్ చేసేసుకున్నారు చక్కగా. చాలా భయం వేస్తుంది నాకు ముందు బయలుదేరడం అంటే. ఒకదాన్ని మీరు ఇదే కదండి మొదటి రావటం, అందుకే ఫస్ట్ అప్పుడు కూడా నేను భయపడే నేను రాలేదు. ఇంకసారి ధైర్యం చేశాను. మీదేవరండి? విజయవాడ పడమట. ఓకే, మేము ఇదే ఫస్ట్ మీద రావటం. మీదేవరండి? మంచిరాలండి. మీకు ఎట్లా తెలిసిందండి యాత్ర? మా చెల్లి వాళ్ళే. ఎస్సీసీలో అయింది. మీరు ఎస్సీసీకి వస్తారా? ఓ, మీ పేరు సరస్వతి. రామానుజనోత్తం దగ్గర నుంచి వస్తున్నారు. ఇప్పుడు ఎఫ్సీసీలో కూడా వస్తున్నా. వెరీ గుడ్, వెరీ గుడ్. మౌనిక, నేను ఫస్ట్ టైం వస్తున్నాను. మా మదర్ ఎఫ్సీసీలో క్లాసెస్ వింటారు. లీవ్ దొరికింది, అదృష్టం. జాబ్ చేస్తున్నారా? అవునండి. ఓకే, జాబ్ చేస్తున్నాను, లీవ్ దొరికింది. మానే నోకి సేవించాను, వస్తున్నాను. వెరీ గుడ్. మానే నోకి పాసరాలు సేవించానని చదువుకుంటుంది, అంటే జాబ్ చేస్తున్న పిల్ల, ఈ వయసు పిల్లలు మాట్లాడటం అంటే పాసరాల గురించి అది చాలా ఆనందం కలిగిస్తుంది. అసలుకి చాలా సంతోషం. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు జాబ్? మీరు నేను 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఇదే నా దివ్య దేశాలకు అసలు అంటూ రావటం ఇంత ముందే ఏమైనా చేసి. నేను కాంచీపురంలో చదువుకున్నాను, అక్కడ దివ్య దేశాలు 4 దేశాలు చూసానండి. అయితే వరదల్లే వరాలను కురిపించే వరదరాజ పెరుమాళ అనుగ్రహంతో చదువు పూర్తి చేసుకుని బద్రీనారాయణ పెరుమాళతో తర్వాత వివాహం స్టెప్ గా వేస్తారనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎలా అనిపిస్తుంది మన యాత్రలో? మీకన్నా ఒక చిన్న పిల్ల ఉంది, మీరే చిన్న అనుకున్నాం, ఎవరో తెలుసా? మా చిన్న అమ్మాయి. వెరీ గుడ్. హౌ డు యు ఫీల్? ఇప్పుడు అడగకూడదు, మళ్ళీ నేను బస్ లో అడుగుతాను. సగం జరిగిన తర్వాత ఎలా జరిగింది? చాలా ఎక్సైట్మెంట్ అండ్ చాలా హ్యాపీగా ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ వయసులో దివ్య క్షేత్రాలు సేవించాలనేటువంటి ఒక సంకల్పం రావడం కూడా పెరుమాళ అనుగ్రహమేనండి. లేకపోతే ఏజ్ లో ఏంటంటే ఏదన్నా టూర్స్ వేయాలంటారు, లెజర్ ట్రిప్స్ అంటారు, అవి వెళ్తారు జనరల్ గా పిల్లలు. అలాంటిది పాప చక్కగా మానేనోకి పాసరాలు సేవించి బద్రీనాథ్ పెరుమాళ అనుగ్రహంతో నేను సేవించుకోగలుగుతున్నాను అని మాట్లాడటంలోనే తనకున్న సంస్కారం తెలిసిపోతుంది. ఇందుకే నీ పేరు చెప్పలేదు కదా. మౌనిక కృష్ణరాగసుధ. అబ్బో చాలా బాగుందమ్మా. ఇదే ఫస్ట్ టైం మీతో రావటం. మీ పేరండి? మోహన్ రావు. విజయవాడ బిఎస్ఎన్ఎల్ వచ్చేసి రిటైర్ అయ్యాను. ఇంతకు ముందు ఏమైనా యాత్రలు చేశారా? 95 దివ్య దేశాలు చేశాను. బద్రీదే రావటం? బద్రీదే ఫస్ట్ టైం. ఇదివరకు వెళ్దాం అనుకున్నా క్యాన్సిల్ అయింది. మీరు కూడా సమాశ్రయణాలు అయ్యారా? ఆచార్యులు ఎవరు? చక్కగా అక్కడ వేయించేసి ఉండగా మనం సేవించుకుంటున్నాము ఆచార్యులతో. అష్టాక్షరి మంత్రాన్ని అనుగ్రహించిన ఆచార్యులతో వారు వేయించేసి ఉండగా అష్టాక్షరి క్షేత్రాన్ని దర్శించుకోవటం అంటే ఆచార్యుల అనుగ్రహం. యాక్చువల్ గా నాకు హెల్త్ ఇష్యూ ప్రాబ్లం ఉంది. అదే కదా దగ్గుతున్నారు. అయినా చూడాలి చేయాలి అని
మెడిసిన్ అంతా తెచ్చుకున్నారా? అందులో క్లైమేట్ కూడా కొంచెం ఉంది, జాగ్రత్త. అస్మద్ గురుభ్య నమః. శ్రీమతే రామానుజాయ నమః. పద్మజామ్మ గారికి దాసోహం సమర్పించుకుంటూ, ఈసారి అసలు యాత్రలో ఎన్ని ట్విస్టులు అంటే అన్ని ట్విస్టులు, ఎలా వెళ్తామో ఈ యాత్రకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ అన్నీ తొలగించుకుని పరమాత్మ బదిరి తీసుకువెళ్తున్నారు. ఇప్పటిదాకా 98 దివ్యదేశాలు సేవించుకున్నామండి పద్మజామ్మ గారు యదురాజనాథవల్లి గోష్ఠితో. అది కూడా ప్రబంధ పారాయణ పూర్వక యాత్ర అన్నమాట అండి. అదే కొనసాగ మేము ఏమైతే క్లాసుల్లో విన్నామో అదే దివ్యదేశాల్లో ఏమైతే ఉన్నాయో అది చూడడానికి ఇప్పుడు అమ్మగారితో వెళ్తున్నామండి. అయితే ఈసారి ఏంటంటే మన సమాశ్రయం పనులకు ఏంటంటే 3 మంత్రాలు విశేషం కదండి, మనకు అనుగ్రహించినవి స్వామివారి ద్వారా, ఆచార్యుల ద్వారా. అందులో ముఖ్యంగా అష్టాక్షరి మహామంత్రం నరనారాయణులు అనుగ్రహించింది, నరునికి ఆ నారాయణ అనుగ్రహించిన ప్రదేశానికి వెళ్తున్నామండి. మళ్ళీ అలాగే కురుక్షేత్రానికి కూడా చర్మశ్లోకం ప్రకటితమైన ప్రదేశం అన్నమాట అండి, దానికి కూడా సేవించుకుంటున్నాం. అవి చాలా యాంగ్జైటీగా ఉందండి బదరి విషయాలను సేవించుకోవాలని, అది కూడా భాగవతులతో మళ్ళీ మళ్ళీ సేవించుకుంటున్నామని చాలా సంతోషంగా ఉందండి. అది ఏంటి చుండూరు శ్రీలక్ష్మి దాస్. మేము నరసాపురం నుంచి వచ్చామండి, చుండూరు విజయరత్న కుమారి. మేము ఇది వరకు ఒకసారి వెళ్ళాను, నాకేమీ తెలియదు. ఇప్పుడు అందరితో భాగవతత్వములతోని అమ్మగారితోని మళ్ళీ వెళ్ళాలని కోరికతో అన్నీ సేవించుకోవాలని తెలుసుకుందామని వెళ్తున్నామండి. మీ పేరండి? జై శ్రీమన్నారాయణ. అస్మత్ గురుభ్యో నమః. పద్మజామ్మ గారికి, యతిరాజనాథవల్లి గోష్ఠి భాగవతులందరికీ ధన్యవాదం, దాసోహము. ఇప్పుడు మేము అమ్మగారి క్లాసులతో అన్నీ విని మళ్ళీ అన్నీ సేవించుకుంటున్నాము. దాని ద్వారా మాకు చాలా బాగా ఉంటుంది. బదరీలో అష్టాశ్రి మంత్రం అవతరించింది, కురుక్షేత్రం చర్మశ్లోకం, జోషిమఠ్, దేవప్రయాగ, బదరి, మధుర 5 ప్రయాగలు అన్నీ సేవించుకుంటాము. ఇప్పుడు కృష్ణుడు అవతరించిన మధుర ఇవన్నీ చూడటం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వాతావరణం అసలు అనుకూలించలేదు, ఈ ప్రయాణం అసలు జరుగుతుందా లేదా అని చాలా టెన్షన్ పడ్డాము. అమ్మగారు మనకి మంగళాశాసనాలు చేశారు, నిర్విఘ్నంగా జరగాలని. ఆ బదరీనారాయణ్ని, దేవప్రయాగ శ్రీరామచంద్రమూర్తిని, మధుర కృష్ణ భగవాన్ని కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ. మేము మధుర నుంచి వచ్చామండి, నా పేరు కురువేళ్ల కృష్ణ. ఈ అమ్మగారితో పద్మజా మేడం గారితోటి ప్రయాణం చేయడం ఇది 3వసారి. 108 దివ్యదేశాల్లో ఇప్పటికి 2 సార్లు 98 దివ్యదేశాలు సేవించుకున్నాము. మిగతా 5 దివ్యదేశాల్లో ప్రస్తుతం బద్రీనాథ్ వెళ్ళడానికి బయలుదేరాము. చాలా సంతోషంగా ఉంది నాకు. ఇదేనండి యాక్చువల్గా మన భాగవతులందరూ 125 మంది ప్రయాణం చేస్తున్నాము యతిరాజనాథ్ వెళ్ళి గోష్ఠి తరఫున. 125 మళ్ళీ కూడినా కూడా 1, 2, 5, 8 వచ్చింది చూసారా. 8కి ఈ అష్టాక్షరి క్షేత్ర దర్శనానికి ఒక అవినాభావ సంబంధం ఉన్నట్లుగా కనిపిస్తుంది. మనం ప్రారంభంలో అదే చెప్పుకున్నాం, ఎండింగ్లో అదే చెప్తున్నాం. అలా 125 మందితోటి ఈ అష్టాక్షరి దివ్యదేశ యాత్ర, దివ్య ప్రబంధ పారాయణ పూర్వకంగా ఇప్పుడు ఇంతకు వరకు 98 సేవించుకున్నాం, ఇప్పుడు సేవించుకునే 5తో కలిపితే మొత్తం 103 అవుతాయండి. ఇంకొక 3 దివ్యదేశాలు మనకి ముక్తినాథు, అలాగే అయోధ్య, నైమిసారణ్యం, ఈ 3 ఇంకొక ట్రిప్ అవుతుంది. ఇక 108 దివ్యదేశాల్లో మిగిలినవి 2, అవి తిరుపార్కడల్, పరమపదం. శరీర అవసాన అనంతరం పరమాత్మ నిరహిత కృప ఉంటే అవి 2 సేవించుకోగలుగుతాం. భూమి మీద ఉన్నటువంటి ఈ 106 దివ్యదేశాల్లో ఆళ్వార ఆచార్యులు మంగళాశాసనం చేసినటువంటి, ఆళ్వార్లు మంగళాశాసనం చేసిన పాడినటువంటి పాసురాలని మేము యతిరాజనాథవల్లి గోష్ఠి వారందరం కూడా విజ్ఞాపన చేస్తాం. ఆ దివ్యదేశ యాత్ర చేయాలని సంకల్పించి ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకోబోతున్నాం అని చెప్పాలి, ఎందుకంటే 103 కంప్లీట్ అవుతాయి ఈ యాత్రతో. బద్రీనాథ్ పెరుమాళ్ళు నిర్విఘ్నంగా మా యాత్ర జరిగేలాగా చూస్తారని భావిస్తున్నాం. వచ్చారు మన యాత్ర నిర్వాహకులైనటువంటి కర్ణా గారు కూడా, వారితో కూడా మాట్లాడి మనం ముగించుకుందాం. శ్రీమతే రామానుజాయ నమః. గత 2 సంవత్సరాలుగా భూమి మీద ఉన్నటువంటి 106 దివ్యదేశాలు సేవించుకోవటం కోసం యతిరాజ నాదవల్లి గోష్ఠి ద్వారా
ఈ యాత్ర అనేది మనకి పద్మజ రామానుజదాస్ గారి ద్వారా మనకి లీలా టూర్స్ ద్వారా నిర్వహించే అవకాశం దొరకటం ఒక అదృష్టంగా భావిస్తూ, ఇప్పటి వరకు దక్షిణ భారత దివ్యదేశాలు, ఉత్తర భారతంలో ద్వారకా దివ్యదేశం పూర్తి చేశాం వీరికి. ఇప్పుడు మొదటిసారిగా బద్రీనాథ్, అది పంచబద్రిగా ఉన్నటువంటి క్షేత్రాలని దర్శించుకునే విధంగా మనం యాత్ర ఏర్పాటు చేసి 3 నెలలుగా యాత్రకి ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి చేసుకొని అందరం కూడా 108 దివ్యదేశాల సంఖ్యకు తగ్గట్టుగా 108 యాత్రికులతో అనుకోకుండా బయలుదేరాం. అంతా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంగా ఈ యాత్ర అనేది సేవించుకోవడానికి అందరు కూడా సంతోషంగా ఇప్పుడే బయలుదేరాం ఈరోజు ఏపీ ఎక్స్ప్రెస్లో. ఇక ఈ యాత్రలో మొత్తం 5 దివ్యదేశాలు సేవించుకుంటున్నారు. వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పద్మజ గారు చెప్పారు. ఈ యాత్ర కూడా గత యాత్రలో మాదిరిగానే విజయవంతంగా పూర్తి చేసుకొని రావాలని పెరుమాలను ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ. 108 ఒక కాంట్రవర్సీ అనుకుంటారేమోనండి, మేము వారిని వేరుగా చూడడం, వారు కూడా మా ఇతరాజనాథవల్లి గోష్ఠిలో భాగంగా కలిపేసుకున్నాం. లీలా టూర్స్ తరఫున ప్రతి బస్సుకి వారు ఒక ఇన్ఛార్జ్ని ఏర్పాటు చేస్తారు, అలాగే చక్కగా హెల్పర్స్ని తీసుకొస్తారు. యాత్రకు వస్తున్నటువంటి వాళ్ళు మీరు చూసినట్లయితే ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళలో కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, ఎక్కువ పెద్దవాళ్లే ఉన్నారని చెప్పాలి. మరి పెద్దవాళ్ళు యాత్రలో ఇబ్బంది పడకుండా వాళ్ళ లగేజ్ దింపటం కానీ వాళ్ళని జాగ్రత్తగా దగ్గరుండి తీసుకువెళ్ళటానికి కానీ కర్ణా గారు చక్కని ఏర్పాట్లు చేస్తూ మంచి స్టాఫ్ని తీసుకొని వస్తారు. వాళ్ళు ఇన్ఛార్జ్లుగా అందరం కలుపుకొని 125 ఇతరాజనాథవల్లి గోష్ఠి వారం 8 అంక్య పూర్తయ్యేలాగా అష్టాక్షరి క్షేత్రాన్ని సందర్శించుకోవడానికి వెళుతున్నాం. ఎలా అయితే ప్రకృతి యొక్క విభత్సాన్ని ఆ విలయాన్ని తగ్గించి శాంతింపజేసి పెరుమాళ్ళు ఇక్కడి వరకు మనల్ని రప్పించారో, అలాగే మన మిగిలిన యాత్ర కూడా క్షేమకరంగా పూర్తి చేసుకొని అందరం ఎవరెవరి స్వస్థానాలకి వాళ్ళు క్షేమంగా చేరుకునే విధంగా అన్ని యాత్ర మన యాత్ర అంతా కూడా సంపూర్ణంగా పూర్తి కావాలని ఉడైవర్ల తిరుగుడు విజ్ఞాపన చేస్తాం. మనకు వీడియోతో మీ ముందుకు వస్తుంది అడిగిన రామానుజదాస్.